అనుకున్నారు. పోలీసుల కాకుగూళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటన్నయ్య అలా చూస్తున్నా? నేనున్నయ్య మోహన్. నువ్వు మోహన్ నువ్వా? ఏదే ఈ డ్రెస్ భలే బాగుంది, ఓ మాట నాకు ఇస్తావా మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను? తప్పన్నయ్య వేసుకోకూడదు. పోనీ టోపీ. అబ్బో అబ్బో అబ్బో, నా తండ్రి నా తండ్రి, దొరబాబులో ఉన్నావయ్యా, ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటల్లా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీకోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంతింటి కళ్ళు అయిపోయినాయి. ఎవరో పోలీసులు అనుకున్నా పరిగెత్తారు. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు? ముందుకు రావయ్యా. ఎసి తినడానికి ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా? నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్ లోనే మండిపోతున్నాయి. అబ్బే బిడ్డ లేదు, లడ్డు లేదు. అయ్యి ఇదిగో, ఇది తీసినా ఒకటే, ఒకటి తీసినా ఒకటే. ఇదిగో నీ ఒకటి పెట్టి తీసినా. అవునవును, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, మీ నాన్న పిచ్చిగారి దిష్టి. అత్తయ్య తులసి వచ్చింది. తులసి అమ్మా, మిమ్మల్ని అవమానపరిచినందుకు నన్ను క్షమించండి అమ్మా. క్షమించవలసినంత తప్పు నువ్వేం చేశావమ్మా? ఇల్లాలిగా మీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకున్నావు. ఇటు పుట్టింటి వారిని కాదనలేక, అటు అత్తింటి వారిని అవునలేక అడకత్తిలో నలిగావి. కానీ మమ్మల్ని ఎందుకు అవమానించా? వదినా, నన్ను ఇంత త్వరగా నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు. ఆడపడుచు మీద అలక, కట్టుకున్న వాడి మీద కినుక అభిమానంతో కూడినవి కానీ దేశంతో కాదమ్మా. అసలు ఎల్లరంతరికీ కారణం నేను. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తులసిని ఇంట్లో వదిలేసి వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్. ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బావా. పక్కటి ఊళ్ళోనే పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి ఎప్పుడు చేరుతున్నావు? మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. తులసిని కూడా తీసుకెళ్తున్నాను. శభాష్ మోహన్ రావు, శభాష్. నువ్వు వేస్తావయ్యావని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. మరీ కాసులయ్య కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని. మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు. ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి జైలుకెళ్ళిన హిస్టరీ నాకుంది, పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది. అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట. అదేబే లేదబ్బాయ్, ఆ రోజుల్లో అంటే ఖద్దరికి కాకి హోరహోరీగా ఉండేది. ఇప్పుడు ఖద్దరు కాకి కలిసిమెలిసి బాయి బాయిగా బతికేస్తున్నాం. చొక్కా అధ్యక్ష దండ. ఇలాంటి దండలు ఇంకా అనేకం అనేకం వేయించుకోవాలని, పలాడి పెద్దలకు అండదండలుగా ఉండాలని, ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను ఈ గ్రామ పెద్దగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నాకెందుకండి ఈ దండ? ఎందుకంటావేటి, ముందరకాళ్ళకి బంధం. కరెక్ట్ అబ్బాయ్. ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్ లో కాబోయే ప్రెసిడెంట్ ని, ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నాకు ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారికి చెరువు దండ వేసి రుణం తీర్చుకోండి అయ్యా. ఈ శుభ సందర్భంలో తమ చందా అబ్బా, పోలీస్ వారు అండదండలు ఉంటే చాలు, మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది. రెండు నోట్లు సంపాదించారుగా ఇక బండి.